కానీ బోల్డ్ సీన్స్ ఉన్నాయి ఆ బోల్డ్ సీన్ ని కథని క్లియర్ గా మనకు మాటల్లో చెప్పడం గాని మనం మాట్లాడితేట్లా ఉంటదో దాని గురించి క్లియర్ గా వినిపించడం గాని ప్రతి ఒక్కటి నీకు ఏది గాని నువ్వు క్లియర్ గా నువ్వు చూస్తున్నట్టే అనిపిస్తది ఆ కథలో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటది ఏ చూస్తున్నంత సేపు ఏంది 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 అన్నట్టు అనిపిస్తది सूपर माइंड ब्लोइंग परफॉर्मेंस अदर कोटेसिंडू कथ की इंपॉर्टेंट इस्तारा लेदंटे लैग चूस्तारा अब्बाया कथ इंपॉर्टेंट मूड गंटल इरवे निमिषाल अप्पटिलो रामाराव गारु सिनिमा कूडा मूड गंटल मूड नलभ निमिषाल वच्चिंदी चूसी एंदुकंटे नालुगु क्यारेक्टर्लु उन्नायि क्यारेक्टर क्यारेक्टर चाला बागुंदी सिनिमा ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ ఎక్సలెంట్ అద్దరగొట్టేశాడు 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 అన్న ఇప్పుడే ఇప్పుడే అనిమల్ చూసి అనిమల్ సినిమా చూసొచ్చాను భయ్యా మెంటల్ మాస్ రక్తపాతం మావల్గా లేదు రచ్చ రచ్చ తెగలంతా గోల గోల సందీప్ రెడ్డి వంగ సార్ హార్ట్స్ ఆఫ్ టు యువర్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ అండ్ ఐడియాస్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఐడియాస్ మీద ఐడియాస్ ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి అలాంటి గట్స్ మా సందీప్ రెడ్డి సార్ కే ఉంది ఏమన్నా సినిమా తీశారు సార్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ మూవీ సినిమా మూవీ లెంత్ ఎక్కువ ఉన్నా గానీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అలా సినిమా అందరంటే లెంత్ ఎక్కువ ఉందని కానీ నేను అంటున్నా ఇలాంటి సినిమా ఇంకో గంట ఎక్కువ ఉండాలి అసలు లాగలేదు అన్న ఫుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది అన్న అర్జున్ రెడ్డి 3 గంటలు తీస్తేనే ఎగబడి ఎగబడి చూశారు ఇప్పుడు ఈ సినిమా కూడా ఎగబడి ఎగబడి చూస్తారు विश्वरूप रणबीर चला अर्जुन रेड्डी दयसेदी చూడలేర ఇంకోటి ఇంగ్లీష్ కొంచెమన్నా వచ్చుంటే ఈ సినిమా చూడండి అర్థమవుతుంది ఎందుకంటే 1 అవర్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటది మొత్తం కన్వర్సేషన్ అది అర్థం కాక కొంచెం బోర్ కొట్టొచ్చు మీకు ఇంగ్లీష్ గాని కొంచెం నాలెడ్జ్ ఉంటే సినిమా చూడండి సినిమా అయితే బాగుంది బ్రో వర్తబుల్ టికెట్ కొనడానికి వర్తబుల్ అనే చెప్పొచ్చు అన్నమాట రణబీర్ కపూర్ ని ఏ లెవెల్ లో చూపించాలో ఆ లెవెల్ లో చూపించాడు అన్నమాట దట్ ఇస్ తెలుగుడి పవర్ సందీప్ రెడ్డి వంగ నీకు ఒక డైరెక్షన్ కో దన్నం నీ సినిమాకో దన్నం సినిమా అయితే బాగా నచ్చింది అన్నమాట డిసెంబర్ ఫస్ట్ కి ఇదే మంచి విన్ అని చెప్పొచ్చు బ్రో ఇంకా ఎస్పెషల్లీ చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట పిచ్చి లేపించాడు బ్రో యాక్టింగ్ అందరిది బాగుంది విలన్ కూడా బాగుంది ఇద్దరు విలన్స్ ఉంటారు సినిమా బాగుంది డైరెక్షన్ సూపర్ మొత్తం బాగుంది డబ్బింగ్ అంతా బాగుంది సినిమా మొత్తం హైలైట్స్ వైలెన్స్ సీన్స్ గాని డైరెక్షన్ గాని మ్యూజిక్ గాని అంతా హైలైట్స్ సినిమా अर्जुन रेड्डी अभी वेरे कदा रेडी कंपेर मन रेस्टर క్లైమాక్స్ హైలైట్ ఇంటర్నల్ బ్యాంగ్ హైలైట్ ఎలివేషన్స్ అన్ని హైలైట్స్ ఓవరాల్ ఒక పాటలు ఏమంటారు ఓవరాల్ గా ఇట్స్ అ బ్లాక్ బస్టర్ అంటే నా డౌట్ లేదు రైట్ 3 డేస్ అయిపోతాయా దట్ ఇస్ సందీప్ వంగ నాకు అర్థం కాలేదు నాకు కూడా అనుభవం కాదు సో ఇంకో ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా అండర్వేర్ ఉంటే ఇయ్యండి నేను కూడా రివ్యూ ఇస్తాను అండర్వేర్ వేసుకొని నేనే వేసుకొని రాలేదు సో దీని కోసం ఒక 3 నిమిషాలు మళ్ళీ కేక్ కట్ చేయడం కోసం హాఫ్ అన్ అవర్ కేక్ కట్ కాదు సో మీరు కూడా పార్టీలో కేక్ తీసుకోవాలి ఏమీ దాని తర్వాత వచ్చేసి ఒక సెక్స్ ఎడ్యుకేషన్ మాట్లాడుకుంటారు కదా అదొక హాఫ్ అన్ అవర్ మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా 300 సిఆర్ కలెక్ట్ చేస్తుంది పాలు పూలు అమ్మే అయినా సరే 300 సిఆర్ కలెక్ట్ చేసుకుంటాడు వంగ అండ్ మల్లారెడ్డి గారు చెప్పినట్టు అందరూ ఇంకా రావాల్సిందే అనుకుంటా టాలీవుడ్ ఇండస్ట్రీకి రావాలి సో ఆ విధంగా ఉందండి సినిమా అండ్ ఒక సాంగ్ ఉంటుంది మీరు నాకు తెలిసి మీరంతా నేను కూడా మీ ఓటం కాబట్టి రోజా జానే జా అంటే నేను హిందీలో చూసా నేను తెలుగు అనువదిస్తాను సో ఆ ట్యూన్ మీదే పాపా మేరీ జాన్ అని ఇస్తాడండి సాంగ్ బట్ ఫైనల్లో ఏంటంటే రోల్ మారుస్తారు
మై బెహరా నయ్యు అంటే నేను చెవుడుని కాదు అని చెప్పేసి నాకు చెవుడు ఇల్ల అని అంటాడు నాకు చెమిడే ఇల్ల అని చెప్పి తమిళ నాలుగు భాషల్లో అయితే వచ్చింది కాబట్టి సో వెరీ నైస్ ఓవరాల్ మూవీ నేను 3.5 ప్లేట్ అన్నం తిన్నానండి 3.5 ప్లేట్ టిఫిన్ చేశా సినిమా చూడడం కోసము సో నాకు తెలిసి అదొక క్లాస్ రూమ్ అయిపోయింది 3.5 గంటలు క్లాస్ రూమ్ అయిపోయింది ఎవడుగా శబ్దం చేయట్లే డైరెక్టర్ ఎవరు అంటే హెడ్ మాస్టర్ లాగా తయారైపోయినాడు సందీప్ వంగ ఒక డైరెక్టరు ఆడియన్స్ మొత్తం స్టూడెంట్లు ఏమి అలా క్లాస్ నడుస్తూ ఉంటుంది సినిమా సూపర్ మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ సూపర్గా ఉంటుంది స్టోరీయా ఒక ఎమోషన్స్ లవ్ ఇవన్నీ ఉంటాయి బ్రో సూపర్గా ఉంటుంది బ్రో డబుల్ యాక్షన్ బ్రో సూపర్ బ్రో ఒకటి స్టూడెంట్ లాగా ఒకటి యాక్షన్ మూవీ లాగా ఎస్ఎల్ ఎన్నుకున్నాడు బ్రో బీజిఎం అయితే సూపర్ బ్రో చాలా బాగుంది మ్యూజిక్ సాంగ్స్ ఇవన్నీ హైలైట్ బ్రో ఎక్సలెంట్గా ఉంది బ్రో మూవీ అయితే కన్ఫర్మ్గా ఈ మూవీ చూడాలి బ్రో స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి బాగున్నాయి పర్ఫెక్ట్గా ఉంది వేరే మూవీకి అయితే కంపేర్ చేయలేము చాలా బాగుంది లేదు లేదు లాగే అనిపించలేదు ఇది టోటల్గా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇవి మెయిన్లీ బాయ్స్కి బాగా కనెక్ట్ అవుతుంది సో వర్త్ టు వాచ్ మూవీలో హైలైట్స్ అంటే బ్లడ్ వైలెంట్ సీన్స్ ఎమోషనల్ క్యారెక్టర్ ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగున్నాయి మూవీకి మైనస్ అంటూ ఏం లేదు మైనస్ అంటూ ఏం లేదు ప్రతి ఒక్క సీన్ బాగుంది లాగ్ అనేది అనిపించలేదు లేదు లేదు లాగ్ అయితే అందరూ వాళ్ళు బెస్ట్ ఇచ్చారండి చాలా బాగుంది మూవీ మీరు రివ్యూస్ అడిగే కనుకంటే చూస్తే ఇంకా మీకు అర్థమవుద్దని నేను అంటున్నాను అందరూ కూడా వచ్చి విజిట్ ఒకసారి చూస్తే మీకు చాలా బాగుంటుంది ఫాదర్ అండ్ సన్స్ కలిపి వస్తే ఇంకా బాగుంటుంది అని నా ఫీల్ నేను 10 ఇస్తాను అవుట్ ఆఫ్ 10 ఇస్తాను